అస్సలాము అలైకుమ వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఇప్పుడు నేను ఒక హదీస్ చెప్పబోతూ ఉన్నాను. ఆ హదీస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని హజరత్ షద్దాద్ బిన్ ఔస్ రజిల్లాహు గారు తెలియజేశారు. ఎవరైతే ఒక దువా ఉంది, ఒక ప్రార్థన, ఎవరైతే దీనిని చదివిన తర్వాత ఉదయం చదివి రాత్రిలో చనిపోయినా లేదా రాత్రి చదివి ఉదయంలో కనుక సహజంగా మరణం కనుక వారికి వస్తే, వారు ఇది చదివిన తర్వాత కనుక జరిగితే కనుక వారు స్వర్గానికి ఖచ్చితంగా వెళ్తారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారని హజరత్ సద్దాద్ బిన్ ఔస్ రజల్లా గారు తెలియజేశారు. ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. అసలు ఏం చెప్పారు అంటే, ముహమ్మద్ సల్లల్లాహు గారు ఇలా చెప్పారు, ఇలా వేడు సయ్యదుల్ ఇస్తిగ్ఫార్, ఓ అల్లా నీవు నా ప్రభువని, నీవు తప్ప ఆరాధ్యులు ఎవరు మరొకరు లేరు అని, నీవు నన్ను పుట్టించావు, నేను నీ యొక్క దాసుణ్ణి, నీతో చేసిన ప్రమాణాన్ని వాగ్దానాన్ని నా శక్తి మేరకు నెరవేర్చడానికి కృషి చేస్తున్నాను, నేను చేసుకున్న చెడు పనుల కీడు నుంచి నీ శరణ కోరుతూ ఉన్నాను, నీవు నాకు చేసిన ఉపకారాలను ఒప్పుకుంటున్నాను, నా పాపాలను అంగీకరిస్తున్నాను, నన్ను క్షమించు, నీవు తప్ప క్షమించేవాడు ఎవడో లేరు, ఆమీన్. ఎవరైతే దీన్ని సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ అని అంటారు, ఎవరైతే దీన్ని చదివి మరి పగటిపూట మనస్ఫూర్తిగా దీన్ని చదివి సాయంత్రం లోపు సహజంగా మరణిస్తే స్వర్గానికి వెళ్తారు అని, మరెవరైనా రాత్రిపూట దీన్ని చదివి పండుకొని ఉదయం లోపు అతను కనుక మరణిస్తే అతడు కూడా స్వర్గానికి వెళ్తారని ప్రవక్త మమసంగా తెలియజేశారని దీని గురించి చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్.